చిందులాట లాంటి పరిస్థితి ఉక్రెయిన్. ఓ పక్కన కరెంటు సప్లైలు ఆపేస్తున్నారు, మంచినీళ్ల సప్లైలను కొట్టేస్తున్నారు, కీలకమైనటువంటి అటాక్ జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్యన తాజాగా మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. నైట్ టెర్రర్ అనే పేరు పెట్టారు దీనికి. రాత్రి పూట్ల డ్రోన్స్ అటాక్స్, 4 people వర్ కిల్డ్ అండ్ డజన్స్ వర్ ఇంజూర్డ్ ఇన్ ఏ రష్యన్ డ్రోన్ అటాక్ ఇన్ కియూ. ఉక్రెయినియన్ అథారిటీస్ సే ద అటాక్ విత్ ఇరానియన్ మేడ్ డ్రోన్స్ హిట్ ఏ స్కూల్ ఇన్ ద కియూ రీజియన్ అండ్ ఆల్సో పార్షియల్లీ డిస్ట్రాయిడ్ 2 student residences. ఉక్రెయిన్స్ ఎయిర్ ఫోర్స్ సెట్ రష్యా అటాక్డ్ ఉక్రెయిన్ విత్ 21 Iranian-made drones విత్ 16 shot down. ఇన్ ఏ ట్వీట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ కాల్డ్ ఇట్ 1 night ఆఫ్ రష్యన్ టెర్రర్ అగెనెస్ట్ ఉక్రెయిన్. హీ యాడెడ్ దట్ ఉక్రెయిన్ వాజ్ అటాక్డ్ విత్ మర్డరర్స్ ఇరానియన్ డ్రోన్స్ అండ్ మిస్సైల్స్. ఇరాన్ డ్రోన్స్, ఇరాన్ మిస్సైల్స్తో హంతకులు వచ్చి మా దేశం మీద దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల్ని చంపేస్తానికి సిద్ధపడితే 16 drones మేము ధ్వంసం చేసాం, మిగతా 5 drones వచ్చి మా ప్రజల ప్రాణాలు తీసినాయి, ఇలాంటి హంతకుల్ని శిక్షించాలంటూ ఉక్రెయిన్ చెప్తున్న దాన్ని బట్టి అక్కడ పెద్ద అటాక్ రాత్రిపూట జరిగిందన్నది అర్థమవుతుంది అందరికీ.